నమస్తే మిత్రులారా ఎవరైతే టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు చాలా మంది అభ్యర్థులు ఏమడుగుతూ ఉన్నారంటే సార్ మా ప్రిపరేషన్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి మేము గురుకుల ప్రిపేర్ కావొచ్చా లేదా గురుకుల ప్రిపేర్ అయితే మేము జాబ్ కొట్టగలమా లేదా లేకుంటే మేము టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో మళ్ళీ గురుకుల వైపు మళ్ళితే మళ్ళీ మాకు डीएससी नोटिफिकेशन वस्ते मैं जीवन गंदरगोल में मारी पाजिबल अदा गुरुकुल प्रिपरेशन स्टार्ट लेदा अने चाल मंदम स्टार्ट को मंदिर स्टार्ट చేయాలనా వద్దా అనేటువంటిది సంజయశలో ఉన్నారు చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూడండి మిత్రులారా డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురుకులకు ఏ రకంగా ప్రిపేర్ కావొచ్చు అదే రకంగా గురుకుల నోటిఫికేషన్ ముందు వస్తుంది తర్వాత సమ్మర్ లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ కంటే ముందే గురుకుల ప్రిపరేషన్ అనేటువంటి ఏ విధంగా చేస్తే మనం గురుకుల గెటన్ కావొచ్చు అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అదే రకంగా మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ అయితే తప్పకుండా లైక్ చేసి ఉంటారు తంబు సింబల్ పైన ప్రెస్ చేసి ఉంటారు కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీకు జాబ్ కి సంబంధించినటువంటి ఎలాంటి అలర్ట్స్ ఉన్నా గానీ తప్పకుండా అందించే ప్రయత్నం అయితే చేస్తాను చూడండి మిత్రులారా ఎవరైతే టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతూ ఉన్నారో మొదటగా నేను ఇచ్చే సలహా ఏందంటే తప్పకుండా మీరు టీచర్ జాబ్ కే అలాగే స్టిక్ అయి ఉంటే చాలా మంచిగా ఉంటుంది సార్ నాది కోచింగ్ అయిపోయింది నేను ఒకటి రెండు సార్లు రివిజన్ చేశాను కాబట్టి రివిజన్ పర్పస్ లో ఉన్నాను కాబట్టి నేను గురుకుల ప్రిపేర్ కావాలనుకుంటున్నా అది ఇంగ్లీష్ మీడియం నేను ప్రిపేర్ కాగలను అని ఎవరకైతే కాన్ఫిడెన్స్ ఉందో వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చేటువంటి సజెషన్ మళ్ళీ మీరు ఏమని చెప్తారు కామెంట్ రూపంలో కొడతారు సార్ మీరు ఒకటే దానికి ప్రిపేర్ కావాలని చెప్తారు మళ్ళీ రెండో దానికి కూడా ప్రిపేర్ కమ్మని మీరే చెప్తారు ఎలా సార్ అని అడుగుతారు నేను ఏం చెప్తున్నా అంటే డిఎస్సి కోచింగ్ వెళ్ళి లేకుంటే ఓన్ ప్రిపరేషన్ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రివిజన్ మూడ్ లో ఉన్న వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు రివిజన్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే నేను ఇచ్చేటువంటి సలహా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో రెండు మనం ప్రిపేర్ కావాలంటే ఏకకాలంలో చాలా కష్టం కాబట్టి డిఎస్సి పూర్తి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి చదవని వాళ్ళు ఇంకా ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుకుల వైపు టచ్ చేయరాదు కానీ నేను రివిజన్ లో ఉన్నాను కొంతమంది మోడల్ పేపర్ రాస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన గురుకుల వైపు టచ్ చేయొచ్చు కొద్దిగా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లా మనం ఎవరైతే టీచర్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నామో మనం రివిజన్ మోడ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లా నువ్వు రెండు ప్రిపేర్ కావాలనుకుంటే 100% 12 అవర్స్ కంటే ఎక్కువనే ప్రిపరేషన్ కు టైం కేటాయించేటట్టు ఉంటే మాత్రమే నువ్వు గురుకుల వైపు రావాలి లేకుంటే వద్దు కాబట్టి మిత్రమా ఒకసారి ఆలోచించు అది ఏ రకంగా ప్రిపరేషన్ చేయాలి మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే కామన్ గా మనకు ఉన్నటువంటి అలవాటు మనం చాలా రోజుల నుంచి ప్రిపరేషన్ లోనే ఉన్న వాళ్ళు కాబట్టి మనకు పెద్దగా హార్డిల్స్ అనేటువంటిది పెద్దగా ఏం అనిపియవు కొద్దిగా కష్టపడేటువంటి తత్వం ఉంటుంది 10 అవర్స్ 12 అవర్స్ 13 అవర్స్ 14 అవర్స్ చదివేటువంటి అలవాటు ఉంది ఓపిక ఉంది సహనం ఉంది ఇవన్నీ ఉంటేనే మనం రెండో దాని గురించి ఆలోచన చేయవచ్చు లేకుంటే అస్సలు చేయవద్దు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గురుకులకు నీవు ఇంగ్లీష్ మీడియం కు సంబంధించినటువంటి చదువుకునే కెపాసిటీ నీలో ఉంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఒక 12 అవర్స్ అనుకోండి 12 అవర్స్ ను డైలీ చదవగలుగుతావు అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు 10 అవర్స్ గురుకుల కోసం చదువు ఒక 2 అవర్స్ నీ డిఎస్సి కోసము చదువుకునేటువంటి సిలబస్ ఉంది కదా దానికి రివిజన్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము డిఎస్సి సిలబస్ ను లిమిట్ చేయదు ఎందుకంటే ఆ నాలెడ్జ్ మనకు ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి 100% 12 అవర్స్ ఉన్నప్పుడు 10+2 అనేటువంటిది కేటాయించుకోవాలి 13 అవర్స్ ఉన్నప్పుడు 10+3 అనేటువంటిది ఐడెంటిఫై 10 అవర్స్ గురుకులకు ఫిక్స్ చేసేయాలి తర్వాత ఎక్స్ట్రా టైం అనేటువంటిది డిఎస్సి కి రివిజన్ పార్ట్ కోసం మనం ఉపయోగించడం జరగాలి కాబట్టి మిత్రులారా సార్ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం నేను చదువుతానో లేదో నమ్మకం లేదు ఏం చేయాలో అర్థమైతలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు టచ్ చేయకండి అటువైపు ఆలోచన చేయకండి చదవకండి క్లియర్ కట్ గా చెప్తున్నా నేను ఎందుకంటే ఎవరైతే కేపబుల్ ఉన్నారో ఎవరైతే ప్రిపరేషన్ అయిపోయి ఉందో వాళ్ళు ప్రయోగం చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ మనకు సమ్మర్ లో వచ్చింది అనుకో రెండిని ట్యాకిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది మళ్ళీ కాబట్టి అలా ట్యాకిల్ చేయగలుగుతా అలా నేను ప్రిపరేషన్ కొనసాగించగలుగుతా అనే నమ్మకం నీకుంటే మాత్రమే గురుకుల వైపు ప్రవేశం చేయండి గురుకులకు ప్రిపరేషన్ లో పెట్టుకోండి లేకుంటే అస్సలు వద్దు ఎందుకు చెప్తున్నా మిత్రులారా అంటే డిఎస్సి కే ప్రిపరేషన్ కు టైం సరిపోలేదు అంటున్నావు కదా మళ్ళీ నువ్వు గురుకుల వైపు వెళ్తే గురుకుల మళ్ళీ డిఎస్సి రెండు ప్రిపేర్ కావాల్సిన సమయం అనేటువంటిది ఒక
నాకు తెలిసి హార్డీగా ఒక 1 మంత్ రెండింటిని బేరేజ్ చేసుకుంటే చదవాల్సినటువంటి అవసరం అయితే మనకు సమ్మర్ తర్వాత వస్తుంది. జూన్ లో ఎగ్జామ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండుని బేరేజ్ చేసుకుంటే ఆ టైం లో మన కష్టంగా మారుతుంది. ఆ టైం లో కూడా నేను బ్యాలెన్స్ చేయగలుగుతా అనే నమ్మకం ఉండి ప్రిపరేషన్ లో ఉంటే 100% ను గురుకుల వైపు అడుగు పెట్టొచ్చు. 100% 10 అవర్స్ చదవగలిగితే గురుకులకు 100% నువ్వు ఎఫర్ట్ పెడితే తప్పకుండా నువ్వు ప్రిపరేషన్లో వెళ్ళవచ్చు. కాబట్టి మిత్రులారా మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. ఎవరైతే గురుకుల వైపు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ రావద్దు. ఎందుకంటే గురుకుల అనేటువంటిది ఆల్రెడీ నువ్వు ప్రిపరేషన్లో ఉన్నావు, ఆల్రెడీ నీ యొక్క ప్రిపేర్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది, కాబట్టి అదే మార్గంలో ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా 100% నీవు అనుకున్న లక్ష్యం చేరే వైపు నువ్వు ఉండాలి మిత్రమా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వెయ్యొద్దు. పరిస్థితులను చూసి పారిపోవడం కాదు, పరిస్థితులను అనుగుణంగా నీ ఫలితం ఎట్లా రావాలి అనేటువంటి ఆలోచన నీకుంటే 100% సమస్యకు ఎదురు వెళ్ళి సాధన చేస్తే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలవు. ఆ లక్ష్యం వైపు నడిపించడానికి ఎల్లవేళలా నీకు ఒక కుటుంబ సభ్యునిలాగా, ఒక తమ్మునిలాగా, నీకు ఒక అన్నలాగా 100% నీ వెనక శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మిత్రమా. కాబట్టి 100% ఏ సమయంలో కూడా నీకు నిర్లక్ష్యం కలిగినా కానీ, నీకు నిరుత్సాహం కలిగినా కానీ, నీలో లక్ష్యం వైపు నడిపించడానికి, నీలో ఉత్సాహం నింపడానికి నీకు ఒక కుటుంబ సభ్యునిలాగా ఉన్నటువంటి శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తోడుగా ఉంటుంది మిత్రమా. కాబట్టి బీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గురుకులకు ఎలా ప్రిపేర్ కావాలనో క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చింది మిత్రమా. తప్పకుండా లైక్ చేయండి. అదే రకంగా ఇంకా న్యూ అలర్ట్స్ కావాలంటే తప్పకుండా మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ.